తోటి కూడా ఆడుకోవడానికి లేకుండా ఇక్కడే వచ్చి అందరికీ చేస్తాను. ఎందుకంటే నేను ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటా, ఎందుకంటే మా మనవరాలు టక్కన గుర్తొస్తుంది. అంటే నాకు ప్రజల్లోనే చూసుకుంటున్నాను అన్నీ. నేను మన కావలి ప్రాంతం మొత్తం, కావలి నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందాలి, వాళ్ళల్లో మేము ఉండాలి, కుటుంబంలా చూడాలి అనేది మా ఆలోచన. ఎందుకో మేము పుట్టిన దగ్గర బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలి అనేది సార్ బాగా, ఆయనకి చిన్నప్పటి నుంచి చాలా పేదరిక నుంచి వచ్చారు కాబట్టి మనం వీలైనంత ఎంత వీలైతే అంత మనం చేయగలగాలి అనేది ఆయన ఆలోచన. అది మాకు బాగా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఆలోచన. ఇంకొకటి కూడా నేను చెప్పాలి, మన తెప్పలో కొంచెం పిల్లలు చదువుకున్న వాళ్ళు వాళ్ళు కూడా వేరే రూట్కి వెళ్ళి ఉంటే కూడా వాళ్ళందరికీ మంచి మాటలు చెప్పి మన నియోజకవర్గానికి చెడ్డ పేరు ఉండకూడదు. పిల్లలకి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని చదివించి దొంగలు పోలీసుగా మార్చాలి, వాళ్ళకి ఆ చెడ్డ పేర్లు ఉండకూడదు. వాళ్ళు 40 ఏళ్ళకే చనిపోతున్నారు పిల్లలు, 40 ఏళ్ళ నుంచి 35 లోపే.